చంద్రబాబు నివాసంలో కూటమి పార్టీల నేతల సమావేశం కొనసాగుతోంది. సిద్ధార్థ సింగ్, పురంధేశ్వరి, పవన్ కళ్యాణ్ సమావేశంలో పాల్గొన్నారు. సీట్ల ప్రకటన తర్వాత నెలకొన్న విభేదాలపై చర్చిస్తున్నారు. అభ్యర్థుల మధ్య వివాదాలు, మూడు పార్టీల సమన్వయం, ప్రచారంపై చర్చ జరుగుతోంది. మేనిఫెస్టో రూపకల్పనపై చర్చిస్తున్నారు మూడు పార్టీల నేతలు. వివాదాలు నెలకొన్న చోట్ల అభ్యర్థుల మార్పుపై చర్చ జరుగుతోంది. గంటా శ్రీనివాస్ పై వైవీ సుబ్బారెడ్డి విమర్శలు చేశారు. 2014లో భీమిలిలో గెలిచి ప్రజలను పట్టించుకోలేదంటూ ఆరోపించారు. భీమిలి నుంచి విశాఖ నార్త్ ఎందుకు వెళ్లారన్న వైవీ, అక్కడ ఏం సాధించారని మళ్లీ భీమిలి వస్తున్నారంటూ ప్రశ్నించారు. ప్రజలను పట్టించుకోని గంటా శ్రీనివాస్ కు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు వైవీ సుబ్బారెడ్డి. వైసీపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. తమ ఆందోళనను, అభిప్రాయాన్ని ఈసీకి తెలియజేశామన్నారు. విమర్శలు చేయడం వైసీపీకి అలవాటేనని, ఎన్నోసార్లు తమపై ఫిర్యాదులు చేశారని చెప్పారు. పార్టీలన్నీ మాట్లాడుకున్నాకే సీట్ల పంపకాలు జరిగాయని స్పష్టం చేశారు. భిన్నాభిప్రాయాలుంటే ఆ పార్టీల నేతలు చూసుకుంటారని అన్నారు. వాలంటీర్లపై రాజకీయం చేస్తోంది ఎవరో ప్రజలకు తెలుసు అన్నారు పురంధేశ్వరి. అధికారంలోకొస్తే మద్యం ధరలు తగ్గిస్తామని చెబుతున్న చంద్రబాబు, చేతనైతే మద్యం నిషేధం చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసిన గంట ఎమ్మెల్యే పదవి కోసం కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. రాజీనామా డ్రామాను గంట ఆడారని ఆరోపించారు. విశాఖకు అన్యాయం చేస్తున్న కూటమి అభ్యర్థులు ఉత్తరాంధ్రలో తిరగొద్దని చెప్పారు. పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగనే సీఎం కావాలన్నారు బొత్స. వైసీపీలో చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ అలాగే బీజేపీ నేతలు వైసీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే కోతకోట ప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మాసాల పద్మజకు సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కోట్ల కుటుంబానికి చెందిన కోట్ల హరిచక్రపాణిరెడ్డి, బీజేపీ బళ్ళారి మాజీ డిప్యూటీ మేయర్ శశికళ, ఏపీ కురవ సంఘం అధ్యక్షుడు కృష్ణమోహన్ వైసీపీలో చేరారు. రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్నారు. రేవంత్ రెడ్డి దగ్గర సరుకు లేదు, అన్ని లీకులు ఫేకులే అని విమర్శించారు. బీజేపీకి ఓటేస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టే అని చెప్పారు. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్ లేకుండా చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు హరీష్ రావు. ఆరు గ్యారంటీల అమలులో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి ఉందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ప్రజల తిరుగుబాటు మొదలు కావడంతో సీఎం రేవంత్ రెడ్డిలో ఆందోళన తీవ్రమైందని ఆరోపించారు. తనపై కుట్ర జరుగుతున్నట్టు సానుభూతి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు ఆయన. రేవంత్ మాయమాటలను తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో తిప్పికొడతారని లక్ష్మణ్ అన్నారు. ఇందిరాగాంధీ గెలిచిన మెదక్లో మరోసారి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి. మెదక్లో పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందన్నారు. మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచార ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్యే బీహెచ్తో కలిసి పాల్గొన్నారు జగ్గారెడ్డి. ఇతర పార్టీలు బీసీలను పట్టించుకోలేదని, మెదక్లో మాత్రం కాంగ్రెస్ బీసీలకు అవకాశం ఇచ్చిందని చెప్పారు. కవిత సీబీఐ రిమాండ్ రిపోర్టులో సంచలనాలు బయటపడ్డాయి. తెలంగాణ జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి 80 లక్షలు ఇచ్చారని సీబీఐ తెలిపింది. ఢిల్లీలో శరత్ చంద్రారెడ్డి మద్య వ్యాపారం చేయడానికి సహకరిస్తానని కవిత హామీ ఇచ్చినట్టు సీబీఐ గుర్తించింది. అరబిందో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణ జాగృతి సంస్థకు ఈ నిధులు ఇచ్చారని సీబీఐ ధృవీకరించింది. మెదక్ జిల్లా రామాయంపేటలో మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు రోడ్ షో నిర్వహించారు. గల్లీ గల్లీకి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓటు అభ్యర్థించారు. స్థానిక సమస్యలను తెలుసుకోవడంతో పాటు హామీల వర్షం కురిపించారు. కేసీఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి పాలిస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. మోదీతోనే భారతదేశ అభివృద్ధి సాధ్యమన్నారు రఘునందన్. ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. సెక్రటేరియట్లో సంబంధిత విభాగాలపై సీఎం సమీక్షిస్తారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వడ్లకు కనీస మద్దతు ధర, మార్కెట్లలో రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదుల పరిష్కారంపై ఫోకస్ చేస్తారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా తగిన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణకు కేంద్రం చేసిన అన్యాయంపై కాంగ్రెస్ దీక్ష చేపట్టనుంది. ఈ నెల 14న కరీంనగర్ గీతాభవన్ సర్కిల్లో దీక్ష చేపట్టనున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మోదీ స్థానంలో రాముడి ఫోటో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. రాముణ్ణి రాజకీయాల్లోకి ఎందుకు లాగుతున్నారని అడిగారు పొన్నం. తనపై వస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కాంగ్రెస్ అభ్యర్థి కావ్యపై ఆరూరి వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఎస్సీ అయ్యుండి ఈ తరహాలో మాట్లాడడం బాధాకరంగా ఉందన్నారు. దేశంలో మతం మారినంత మాత్రాన కులం మారదని చెప్పారు. తండ్రి ఏ కులమైతే అదే బిడ్డకు వర్తిస్తుందన్నారు కడియం శ్రీహరి. లోక్సభ ఎన్నికల వేళ బీజేపీకి వరుస షాకులు తగులుతున్నాయి. నారాయణపేట జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. మక్తల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన జలందర్ రెడ్డి, నారాయణపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన రతన్ పొడుంగ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. తమ రాజకీయ భవిష్యత్తుపై అనుచరులతో మాట్లాడుతున్నారు ఇద్దరు నేతలు.
వాలంటీర్లపై మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ మన పార్టీ కార్యకర్తే అన్నారు. నామినేషన్ రోజు 25 మందిని తీసుకురావాలని సూచించారు. వాలంటీర్లను రాజీనామా చేయమనండి, వారితో పని చేయించండి అని ధర్మాన ఆదేశించారు. మళ్లీ తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెప్పారు ఆయన. ఒంగోలులో పోలీసుల తీరుపై ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున వైసీపీ కార్యకర్తల ఇళ్లలోకి వెళ్లి పోలీసులు భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఘర్షణకు పాల్పడిన టీడీపీ కార్యకర్తలను వదిలి వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడంపై మండిపడ్డారు. తనని కూడా అరెస్టు చేయండి అంటూ వన్ టోన్ పిఎస్కు వెళ్లారు. కార్యకర్తలను విచారించి వదిలేస్తామని పోలీసులు చెప్పడంతో బాలినేని వెనుదిరిగారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎల్లుండి జరగబోయే ముస్లిం మైనారిటీ నాయకుల ఆత్మీయ సమావేశం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కన్నా లక్ష్మీనారాయణ. సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు కన్నా. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు కన్నా లక్ష్మీనారాయణ. నెల్లూరు జిల్లా కందుకూరులో ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కందుకూరు అసెంబ్లీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందన్నారు విజయసాయిరెడ్డి. టీడీపీ దుష్ప్రచారం చేస్తుందని, వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడా ఆర్యవైశ్యులపై దాడులు జరగలేరన్నారాయన. బాపట్ల అసెంబ్లీ అభ్యర్థులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. అధికారం ఉందని అహంకారంతో కోన రఘుపతి విర్రవీగుతున్నాడని టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మ ఘాటుగా విమర్శించారు. బాపట్లలో కొన్ని చోట్ల రూపాయల ఇసుక అమ్ముకుని భూములు కొన్నారన్నారు. ఆషామాషిగా మాట్లాడితే ఊరుకోను అన్నారు మరోవైపు వైకాపా అభ్యర్థి కోన రఘుపతి. ఏపీలోని కూటమి పార్టీలో అసమ్మతి చల్లారడం లేదు. అల్లూరు జిల్లా పాడేరు టీడీపీలో అగ్గిరాజుకుంది. టీడీపీ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటానని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రకటించారు. 5 ఏళ్లు పార్టీ కోసం కష్టపడితే చివరకు టికెట్ వేరే వాళ్లకి ఇచ్చి తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఈశ్వరి. టీడీపీకి రెబల్ అభ్యర్థులు తలపోటుగా మారారు. అరకులో టీడీపీపై దొన్ను దూర తిరుగుబాటు వేశారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. మొదట తనను అభ్యర్థిగా ప్రకటించి తర్వాత బీజేపీకి కేటాయించడంపై మండిపడుతున్నారు. మోసం చేస్తే చావడానికైనా చంపడానికైనా సిద్ధమని హెచ్చరిస్తున్నారు దొన్ను దూర. ఏపీ సరిహద్దుల్లోని కర్ణాటకలో ప్రచారం ముమ్మరం చేశారు సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి. చిత్రదుర్గం జిల్లా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చంద్రప్ప తరపున ప్రచారంలో పాల్గొన్నారాయన. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన 5 గ్యారంటీలను సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అమలు చేశారన్నారు రఘువీర. ఓట్ల కోసం అనంతపురం టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఉదయం పూట మార్నింగ్ వాక్ తో ప్రజలను కలుస్తూ గ్రౌండ్ లో క్రీడాకారులతో వాలీబాల్ ఆడి ఓట్లు అభ్యర్థించారు. రోడ్డు పక్కన బండిలో దోశలు వేసి టీ స్టాల్ లో టీ అమ్మారు. బట్టలు ఇస్త్రీ చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు దగ్గుబాటి ప్రసాద్. ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి ఇంటర్ పాస్ పర్సంటేజ్ బాలికలే పైచే సాధించారు. పరీక్షల్లో పాస్ కాని విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారాయన. హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఈ నెల 25న ఉప్పల్లో హైదరాబాద్ బెంగళూరు మ్యాచ్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ఆన్లైన్ లో ఉదయం టికెట్ల విక్రయాన్ని పేటీఎం ప్రారంభించింది. ప్రారంభించిన 5 నిమిషాల్లోనే టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. ప్రతి మ్యాచ్ కు ముందు ఇదే జరుగుతోందని అభిమానులు వాపోతున్నారు. టికెట్లు దొరక్క బ్లాక్ లో కొనుక్కుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడల్లా రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించారని ఆరోపించారు ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం ప్రకాష్ పాఠక్. ముజఫర్నగర్లో జరిగిన అల్లర్లను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని చెప్పారు. ముజఫర్నగర్ లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి సంజీవ్ బాల్యాన్ ఏకపక్షంగా గెలుస్తారని చెప్పారు. అసలు ముజఫర్నగర్లో ప్రతిపక్షమే లేదన్నారు ప్రజేష్ పాఠక్. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు బీహార్ మాజీ డిప్యూటీ సీఎం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. బీహార్లో అవకాశం వస్తే 5 ఏళ్లలో ఏం పని చేస్తారో ప్రధాని చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగం, విద్య, వైద్యం గురించి మాట్లాడారు కానీ బీహార్ అభివృద్ధికి సంబంధం లేని వాటి గురించి మాత్రమే మాట్లాడతారని విమర్శించారు. బీజేపీలో చేరిన వారి కేసులు క్లోజ్ అయ్యాయని, దర్యాప్తు ఏజెన్సీలు ఏకపక్షంగా పనిచేశాయన్నారు తేజస్వి. బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో మరో 2 ప్రధాన నిందితుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. బెంగాల్కు చెందిన ముసావేర్ షాబీజ్ హుసేన్, అబ్దుల్ మాతిన్ అహ్మద్ తాను కోల్కతాలో అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు ఎన్ఐఏ అధికారులు. రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు నిందితులను కోల్కతా సమీపంలో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. దీనిపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోసు స్పందించారు. చట్టం పని మొదలుపెట్టింది, నేరస్తులు పట్టుబడ్డారని చెప్పారు. ఇది ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే వారిని ప్రోత్సహించాల్సిన విషయం అన్నారు. భారతదేశం గొప్ప దేశం, బెంగాల్ అందులో ప్రసిద్ధ భాగం అన్నారు. నేరస్తుడు భారత్లో ఏ మూల దాక్కున్నా అరెస్ట్ చేస్తారని చెప్పారు గవర్నర్.
కేజ్రీవాల్ అరెస్ట్ పై ఆప్ నేతల నిరసనలు కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆప్ కు ఓటు వేసి కేజ్రీవాల్ విడుదలకు మద్దతు తెలపాలంటూ బ్యానర్ ప్రదర్శించారు నేతలు. ప్రతిపక్షాలను వేధిస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. ఢిల్లీ ప్రజలను కోరారు మంత్రి అతీషి. ఐపీఎల్లో ఇవాళ మరో ఆసక్తికర బోరు జరగనబోతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో లక్నో సూపర్ జాయింట్స్ తలపడనుంది. అటల్ స్టేడియం వేదికగా రాత్రి 7:30 ఈ మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. చివరి 3 మ్యాచ్ల్లో గెలిచిన జోరు మీదున్న లక్నో ఇక ఆడిన 5 మ్యాచ్ల్లో ఢిల్లీ 1 మాత్రమే గెలిచింది.